టు అలో టీవీ. ఎప్పటికప్పుడు జియో నెట్వర్క్ కొత్త ఆఫర్స్తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇండియా కోవిడ్ సెకండ్ వేవ్తో పోరాడుతున్న ఈ సమయంలో తమ వంతుగా రిలయన్స్ జియో వినియోగదారుల కోసం 2 ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రతి ఒక్కరికి డిజిటల్ లైఫ్ అందించాలనే లక్ష్యంతో జియో పనిచేస్తుందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేసే జియో 300 నిమిషాల ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ అందిస్తోంది. మహమ్మారి కారణంగా రీఛార్జ్ చేయలేకపోయిన వినియోగదారులకు కరోనా కాలానికి 300 నిమిషాలు అంటే రోజుకు 10 నిమిషాలు ప్రకటించింది. జియో ఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్ అదే విలువతో అదనపు రీఛార్జ్ ప్లాన్ ఉచితంగా పొందుతారు. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసే జియో ఫోన్ వినియోగదారు అదనపు 75 రూపాయల ప్లాన్ను ఉచితంగా పొందుతారు. ప్రతి భారతీయుడికి డిజిటల్ జీవితాన్ని అందించే లక్ష్యంతో జియో ఫోన్ ప్రారంభించబడింది. కోవిడ్ సమయంలో కస్టమర్లకు అండగా ఉండడానికి ఉచిత ఆఫర్లను ప్రకటించామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా కరోనా వల్ల కలిగే ఇబ్బందులను తొలగించడానికి రిలయన్స్ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి రిలయన్స్ కుటుంబం అండగా ఉంటుందన్నారు. వెంటనే ఆన్ ది గ్రౌండ్ కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఇది భారత ప్రజల బాధలను తగ్గించడానికి వేగంగా కోలుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. వైరస్ వల్ల కలిగే ముప్పును అధిగమించడానికి రిలయన్స్ తన వనరులను ఆక్సిజన్ సిలిండర్లను కూడా సమకూరుస్తోందన్నారు. తాజాగా ట్రాయ్ విడుదల చేసిన టెలికాం యూజర్ల గణాంకాల ప్రకారం రిలయన్స్ జియో గడిచిన ఫిబ్రవరి నెలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1.48 లక్షలకు పైగా కొత్త చందాదారులను సంపాదించుకుంది. ఇక ఫిబ్రవరి నాటికి జియో యూజర్ల సంఖ్య ఏకంగా 3.16 కోట్లకు చేరింది. దీంతో 40% మార్కెట్ వాటాతో జియో మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక డేటా డౌన్లోడ్ స్పీడ్లోనూ జియో అగ్రస్థానంలో నిలిచింది. సెకనుకు 20.1 మెగాబిట్ వేగంతో జియో డౌన్లోడ్ స్పీడ్లో టాప్లో ఉంది.